రాజసుధా ఛానల్ కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం, నిల్వ ఉన్న నీరు పూజకు పనికి వస్తుందా? అయితే నిల్వ ఉన్న నీరు, సాధారణంగా భగవంతుడికి మనము నీరుని అభిషేకానికి గాని చక్కగా రాగి చెంబులో భగవంతుడి దగ్గర నీరు పెడుతూ ఉంటాం. మరి ఇలా పెట్టే నీరు నిల్వ ఉన్నది పూజకు అసలు పనికి వస్తుందా? సందేహం కలగవచ్చు. అయితే ఎప్పుడు కూడా అప్పుడే నూతిలోంచి తోడిన నీళ్లు కానీ, బోరు ద్వారా పట్టిన నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు పూజకు వాడుతూ ఉంటారు కదా. మరి నిల్వ ఉన్న నీరు అని సందేహం వస్తూ ఉంటుంది. అపార్ట్మెంట్ కల్చర్ మనకు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు బోరు వేయకపోవచ్చు, ఇలా కొన్ని ఇబ్బందులు ఇప్పటి కాలంలో ఉన్నాయి కదా. మరి నిల్వ ఉన్న నీరు అసలు పూజకు పనికి వస్తుందా అనే సందేహం చాలా మందిలో ఉండొచ్చు. నిల్వ ఉన్న నీరు అంటే అవి మన నీటితో కలపకుండా పూజ కోసం ప్రత్యేకంగా పట్టిన నీరు భద్రపరిచి దాంతో చక్కగా అభిషేకం చేయొచ్చు. అభిషేకం కానీ భగవంతుడికి సమర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నీటిని మరి అంటూ ఏమీ లేకుండా మీరు చూసుకున్నట్టయితే, అంటే మీ పరిస్థితులు సహకరించినప్పుడు ఈ రకంగా చేసుకోవచ్చు. సాధారణంగా అప్పుడే పట్టిన నీళ్లు, నూతి నుంచి తోడిన నీళ్లు కానీ, అప్పుడే బోర్ వేసి పట్టిన నీళ్లు శ్రేయస్కరంగా చెప్తారు. ఇలా కాకుండా పరిస్థితులు సహకరించినప్పుడు దేవుడికంటూ సపరేట్గా కొన్ని నీళ్లను పట్టి వాటిని వినియోగించవచ్చు. కాబట్టి మీకు అందరికీ సందేహం తీరే ఉంటుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్.